పేదల భూములు పేదలకు చెందాలని దళిత సంఘాల నాయకులు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన స్పందన కార్యక్రమంలో కావలి ఆర్డీఓ శ్రీను నాయకకు వినతి పత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 1980లో పేదలకు ఇచ్చిన భూముల్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దౌర్జన్యంగా ఆక్యుపై చేసి పేదల భూములను స్వాధీనం చేసుకున్నారని ఈ విషయమై కావలి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశామని పేదల భూములను సకాలంలో సర్వే చేసి వారికి అందజేస్తే వారు పట్టించుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని. ఇప్పుడు మా సార్ ఆర్డీఓ గారిని మేము కలిసాము. ఆ భూముల విషయాలు చెప్పాము సార్. ఇట్లా సంగతి కొన్ని లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారుల భూములు 1984లో వాళ్ళకి ఇచ్చిన భూముల్ని సర్వే చేసి ఇవ్వకుండా వేరే భిన్నాల్లో వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మిశ్రమ చేసేసి వాళ్ళు ఎవరు భూములు అయితే కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ ఏ భూములు అయితే బాగుంటాయి ఆ భూములని చేసుకోమని కొందరు చెప్పటము, ఈ భూములు చేసుకోమని కొందరు చెప్పటమని కాకుండా రికార్డెడ్గా ఎవరికి ఉన్నాయి, ఎవరు భిన్నంలో ఎవరున్నారు అని చూపించండి సార్ అని చెప్పి మొత్తం సర్వే నెంబర్లు అన్నీ కూడా ఇచ్చినాము. ఆ సర్వే నెంబర్ ప్రకారం చేయమని చెప్తే ఆయన చూస్తూ కట్టి దీనిపై ఆయన సర్వే అనేది చలానా కట్టండి, మొత్తం సర్వే చేసి ఎవరు బాగా వాళ్ళకి చూపిస్తాము అని చెప్పి ఆర్డీఓ గారు చెప్పారు. ఎందుకంటే భూములను అక్కడ ఒక పెద్ద ఒక వలయంలాగా తయారై ఉన్నారు. మంచి మేలైన భూములు మాత్రమే చేసుకుంటాము, మీరు బాగులోకి వెళ్ళండి అని చెప్పి పద్ధతి మంచిది కాదు. ఎందుకంటే అది దళితులు పేదలకు ఇచ్చినటువంటి భూములు, గిరిజనులకు ఇచ్చినటువంటి భూముల్ని మీరు మంచి భూములు అయితే మీరు చేసుకోవటం, వాగు భూములు అయితే మీరు పోండి అని చెప్పి అట్లా కాకుండా 84లో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆరంభకం ఆనాటి కలెక్టర్ గారు సుజాతారావు గారు పార్థసారథి అనే తహసీల్దార్ గారు మాకు ప్రొసీడింగ్ ఆర్సెస్ వచ్చి స్వచ్ఛమైన భూములు ఇచ్చినారు. ఇటువంటి డిస్ప్యూట్ లేని భూములు ఆ రోజు ఇచ్చినారు. ఆ భూముల్నే సాగుబడి చేసుకోవడానికి మాకు హక్కు కల్పించండి అని చెప్పి సార్గా చెప్తే సార్తో సర్వే చేసి ఎవరు భూములు వాళ్ళకి కేటాయిస్తా ఉన్నారు. పెద్దోళ్ళు ఎవరు వచ్చినా సరే, పెద్ద పెద్దోళ్ళు ఎవరు వచ్చినా ఆ విషయాలు మాకు అనవసరం, మేము రికార్డెడ్గా పనిచేస్తామని చెప్పి ఆర్డీఓ గారు మాకు హామీ ఇచ్చారు. తప్పకుండా అట్లాంటి పరిస్థితులు తీసుకురావాలి తప్ప ఆ భూముల్ని ఎవరు పెద్దోళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉంటే ఈ భూమి మీరు తీసుకోండి, అలా భూమి వాడు తీసుకోండి అంటే కాకుండా ఫస్ట్ 94 ఏ భూములు ఇచ్చినారు ఆ భూములు పక్కన సర్వే చేసి ఆ భూముల్నే మాకు ఇవ్వాలని మేము కోరాము. అదే పక్కన సర్వే చేస్తామన్నారు, దాన్ని చలాన కట్టమన్నారు. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి సార్ గారు హామీ ఇచ్చారు. తర్వాత మేము ఖచ్చితంగా దానికోసం తాళపాలెంలో భూములన్నీ కూడా పేదలకు చెందాలని చెప్పి అసలు పాము అడంగలు ఎక్కువ అయితే ప్రొసీడింగ్స్ ఇచ్చారు కానీ అన్నీ ఇచ్చారు కానీ అడంగలు ఇవ్వలేదు. అడంగలు ప్రతి ఒక్కరికి అడంగలు కూడా ఇవ్వాలని చెప్పి సార్ అనుభవం ఉన్నారు కాబట్టి దాదాపు 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నారు సార్ అని కూడా విషయం చెప్పాము. అడంగలు కూడా అందరికీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. తప్పకుండా దానికి సర్వే చేసి అందరికీ కూడా అడంగలు వచ్చే విధంగా సాయం చేస్తామని